నేను కుటుంబాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి తరతమ భేదాలు లేకుండా కుటుంబ పెద్ద ఏది చెబితే అది పాటించేటటువంటి కుటుంబం నుంచి వచ్చాను. కనీసం మా తండ్రి గారి ముందు కానీ మా చిన్నాన్నగారి ముందు కానీ కనీసం మేము ఎప్పుడు కూడా ఎటువంటి తప్పుడు మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. పెళ్ళిళ్ళైనా కూడా ఎక్కడ నాన్న కొడతాడు అనే భయంతోనే ఉంటాం మేము ఎప్పుడు కూడా. అంటే అది గౌరవం, అదంతా కూడా పెద్దవాళ్ళు ఆనాటి నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి మా కుటుంబాల్లో వస్తున్నటువంటి సాంప్రదాయం అది. సో అటువంటి పరిస్థితుల్లో మా కుటుంబంలో 2004లో వీరభద్రరావు గారిని తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన తర్వాత 2004 చివరిలో చంద్రబాబు నాయుడు గారు పిలవటం, అప్పటి కడియం నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించమని అడగటం, గిరిజాల నాయుడిని సమక్షంలో అడగటంతో ఈ యొక్క పరిణామం నా కుటుంబంలో నా బంధువర్గంలో ఇబ్బంది పెడద్దామనే భావంతో వీరభద్రరావు గారికి ఎదురు వెళ్ళటం, నా చిన్నానికి ఎదురు వెళ్ళటం రాజకీయంగా ఆయన పదవులు పోయి బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పదవిని నేనేదో హైజాక్ చేసినట్టు ఆయన భావిస్తాడు అనే భావంతో నేను ఆనాడు 2004లో త్యాగం చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పిలిచినా కూడా సున్నితంగా తిరస్కరించలేదు, కానీ నేను ఎటువంటి యాక్షన్లోకి రాలేకపోయాను మా కుటుంబం గురించి. మళ్ళీ 2005 ఎండింగ్ ఇప్పుడు మహానాడు రాజమండ్రిలో జరిగినప్పుడు కూడా చంద్రబాబు గారు ఓపెన్ స్టేజ్ మీద, ఆర్ట్స్ కాలేజీలో ఓపెన్ స్టేజ్ మీద నన్ను కడియం నియోజకవర్గం బాధ్యత స్వీకరించమని, బుచ్చయ్య చౌదరి గారు నాకు కావాల్సినటువంటి అన్నీ కూడా చూస్తారని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ సేమ్ అదే పరిస్థితి రిపీట్ అయ్యి నేను మళ్ళీ దాన్ని ఆయన కోసం వదులుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఆనాడు ప్రజారాజ్యంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండి ప్రజారాజ్యంలో మేము కోరుకున్నటువంటి రాజకీయం లేదనే భావంతో మనస్తాపంతో బయటకు వచ్చిన తర్వాత యనమల రామకృష్ణుడు గారు నన్ను చంద్రబాబు గారి దగ్గరికి తీసుకువెళ్ళటం, రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా నన్ను నిర్ణయించటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు కొన్ని మార్పులు ఎందుకు జరుగుతాయో కాలమే సమాధానం చెప్పాలి తప్ప దాన్ని విశ్లేషించే శక్తి మనిషికి ఉండదు. ఈ విధంగా తెలుగుదేశంతో అనుబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. చంద్రబాబు గారి దృష్టిలో ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన మా కుటుంబాన్ని మర్చిపోలేదు. మరి ఈ విధంగా తెలుగుదేశం మా కుటుంబానికి చేరువుగానే ఉంది. మేము ఆయన ఎప్పుడు పిలిచినా కూడా వెళ్ళటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉండేవాళ్ళం. ఎందుకంటే మొదటి నుంచి 83 నుంచి కూడా పార్టీ పెట్టిన కానీ కూడా ఆయన ఎన్టీ రామారావు గారు మా కుటుంబాన్ని ఎంత ఆదరించాడు, మాకు ఒక ఉన్నత స్థాయి కల్పించాడు, మా కుటుంబాన్ని ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. మొత్తం ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న కాపులందరూ కూడా మాకు బంధువులు ఇంచుమించుగా. వీళ్ళందరితో మమ్మల్ని చాలా చక్కగా సమానంగా ఎన్టీ రామారావు గారు గౌరవించి, ఎప్పుడైనా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినా సరే మా ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళేవాడు కాదు. సార్ మల్లికార్జున గారు ఇప్పుడు చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీలో మంచి స్థానంలో ఉన్నారు. ఇంకొక ప్రశ్న మధ్యలో మీరు అడిగిన ప్రశ్నలో ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ మధ్యకాలంలో నన్ను సంప్రదించటం అనే మాట వాస్తవం. మొన్న ఈ మధ్య రాజమండ్రి శ్రీ తోట చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు ఏదో కార్యక్రమం వచ్చినప్పుడు ఆయన నాతో గంటసేపు మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా మా కుటుంబం మా కుటుంబానికి
ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మల్లికార్జున్కు ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీని బట్టి వీళ్ళందరూ కూడా ఈ రాజకీయం అంతా కూడా మా చుట్టూ తిరుగుతుంది. పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా ఎలా ఉంటాయి అన్నది మేమేమీ ఊహించలేని చెప్పలేనటువంటి పరిస్థితి మాకు ఏర్పడుతుంది ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు టీడీపీయా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ అనే ఆప్షన్స్ మీ ముందు మూడు ఉన్నప్పుడు మీరు ఏది చూజ్ చేసుకునే అవకాశం ఉంది? ముగ్గురు పిలిచారని అనుకుందాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీలో ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్గా ఒక ఉన్నత స్థానంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా మమ్మల్ని ఆదరించింది, ఆదరించలేదని మనం చెప్పకూడదు. కానీ భారతీయ జనతా పార్టీ మా రాజకీయ ప్రస్థానానికి ఇంకా సరైన గౌరవం ఇవ్వలేదేమో అనే భావన కొంత మాలో ఉంది. అది ఎందుకు జరుగుతుందో, మా వలన ఎవరికి ఏంటి ఎటువంటి ఇబ్బందో మాకైతే తెలియదు. కానీ ప్రధానంగా మా ప్రాంత అభివృద్ధికి, మా ప్రాంత ప్రజల సంక్షేమానికి మేము నిరంతరం కూడా ఇప్పుడు కూడా పాటుపడుతూనే ఉంటాం. ఇప్పటికీ మాకు ఎటువంటి పదవులు లేకపోయినా ప్రతిరోజు ఎంతోమంది వచ్చి వాళ్ళకి కావాల్సిన పనులు ఇవి చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏ పదవి లేకపోయినా కూడా హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా మమ్మల్ని గౌరవిస్తూనే ఉంటారు. మేమే చెప్పినా సరే చక్కగా చేసి పెడుతూ ఉంటారు. మరి మేము ఈ ప్రజలకు న్యాయం చేయాలంటే మళ్ళీ మేము పోగొట్టుకున్నటువంటి మా అధికారాన్ని తిరిగి పొందవలసినటువంటి అవసరం ఉంది. మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ విధంగా మమ్మల్ని గౌరవిస్తుందో చూడాలి. దాన్ని బట్టి మా యొక్క ఆలోచన విధానం కానీ, మా యొక్క అడుగులు కానీ భవిష్యత్తు వైపు పడతాయని ఈ సందర్భంగా చెప్తాను. మల్లికార్జున్ గారు, ఇప్పుడు మీ పాత తరం వడ్డీ ముత్యాలరావు గారి దగ్గర నుంచి వడ్డీ వీరభద్రరావు గారి దాకా చూసుకుంటే కనుక దాదాపు మీకు నాకు తెలిసి 12-15 వేల ఎకరాల ఆస్తులు ఉండేవి. అది ఇప్పటికి దాదాపు కిందకి వచ్చేసింది బాగా. అంటే సుమారు ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీరు చెప్పాలి. ఇప్పుడే ఎన్ని ఎకరాలు ఉన్నాయండి? అప్పుడు 12,000 ఎకరాలు సుమారు అనుకుంటాను. 12,000 ఎకరాల్లో ఈ రోజున 4 ఎకరాలు కూడా మిగిలినటువంటి స్థితిలో వడ్డీ కుటుంబం ఉంది. కానీ నేను 1993 నుంచి వ్యాపారంలో ప్రవేశించి వ్యాపారంలో రాజమండ్రిలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాను. స్టీల్ వ్యాపారంలో ఉన్నాను, అలాగే నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆస్తులు సంపాదించాను ఈ 35 ఏళ్ళ నా వ్యాపార పయనంలో. ఈ రోజున ఒక సుస్థిరమైనటువంటి స్థానానికి ఆర్థికంగా కూడా చాలా బలమైన శక్తిగా ఎదిగాను. అందుకునే ఈనాడు వడ్డీ మల్లికార్జున్ అంటే స్థానిక నాయకత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడే స్థితిలో నేనున్నాను. సో మీ ఆర్థిక పరిస్థితి మీ దీని గురించి కాదు, వడ్డీ కుటుంబం అసలు ఆస్తులు ఎలా పోగొట్టుకునేదని అది విషయం క్లారిటీ తీసుకుంటాయి కనుక. ముత్యాలరావు గారి దగ్గర నుంచి వడ్డీ వీరభద్రరావు గారి దగ్గర ఎవరైనా పని ఉంది అని వస్తే కనుక వాళ్ళని మొత్తం అందరినీ కలిపి తీసుకుని హైదరాబాద్ టికెట్లు వీళ్ళే పెట్టుకొని వాళ్ళకి అకామిడేషను, ఫుడ్డు వాళ్ళ పని అయ్యే వరకు హైదరాబాద్లో ఉంచి, లేకపోతే ఆ విధమైన సపర్యలు కానీ, లేకపోతే ఇక్కడ నిత్యాన్నదాన సత్రంలాగా ఎస్ మనకు భోజనాల కార్యక్రమాలు కానీ ఎవరైనా ఏం కార్యక్రమం చేసుకున్నా వీళ్ళే ముందు వెళ్ళిపోవడం కానీ ఇట్లా అన్నీ చేశారు. ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి ఈరోజు మన జేబులోంచి ఖర్చు పెడితే కానీ రాజకీయం నడవని వాతావరణం, దీన్ని ఎలాగ మీరు సర్దుబాటు చేయగలరు?